నేను ఈవి కూడా బాయ్స్ తో పాటు రేస్ లో ఉన్నాను, రేస్ లో ఫినాలేకి. సో ఆట ఆడకుండా ఉన్నారు, బట్ వాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడను. బట్ నేను అనుకున్నా ఏంటంటే, నేను ఆట ఆడాను, నేను లాస్ట్ వరకు కూడా బాయ్స్ తో పాటు పోటీ ఇచ్చాను. సో మేబీ నేను ఉండొచ్చు అని అనుకున్నాను, కానీ సడన్ షాక్ నాకు. సో అది పేరా అని పేరా నాకు తెలియదు. బయటకు వచ్చాక అందరు ఏమన్నారంటే, నీ వెటకారం వల్ల నువ్వు బయటకు వచ్చావన్నారు. రియల్ గా చెప్తున్నా, అది నా వెటకారం కాదు, అది నా మాట తీరు. ఎందుకంటే నేను బయట మాట్లాడి మాట తీరి అక్కడ మాట్లాడితే నేను రియల్ గా ఉన్నట్టు, నేను మార్చుకుంటే నేను అది ఫేక్ అయిపోతాను. సో కోపంలో వచ్చిన మాటలు కోపంలో ఎవరైనా, సో అది వెటకారం కాదు, అది జస్ట్ నార్మల్ గా అది ఆ గేమ్ లో ఆ నామినేషన్ లో మాట్లాడే విధానం మాత్రమే. నేను రేవంత్ తో గొడవ పెట్టుకున్నది వాస్తవం, ఎందుకంటే నేను నిజం మాట్లాడాను. మేబీ మీ అందరికి తెలిసే ఉంటది, నేను తనతో మాట్లాడినవన్నీ మీరు వినే ఉంటారు. తను చెప్పినవి మాత్రమే నేను చెప్పాను, పుట్టించి ఏం చెప్పలేదు. తను మాట మారుస్తాడు కాబట్టి ఎవ్వరూ నోరు విప్పలేదు, నేను ఒక్కదాన్ని నోరు విప్పాను. ఇక్కడ చాలా అక్కడ నిజం చెప్తున్నా, టాప్ ఫైవ్ వీళ్ళని వీళ్ళని అంచనా వేయలేము, ఎందుకంటే అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతూనే ఉన్నారు. సో అది అసలు ఎలా జరుగుతుంది, అది అది ఏ బేస్ లో వెళ్తుంది, ఆట ప్రకారం వెళ్తుందా లేదా బయట సపోర్టింగ్ వల్ల వెళ్తుందా, నాకైతే అర్థం కాలేదు. బట్ గేమ్ విషయంలోనైతే నేను అస్సలు నేను 1% కూడా తక్కువ ఆడానని చెప్పను, ఎందుకంటే ప్రతి గేమ్ లో నేను ఉన్నాను. ఫస్ట్ వీక్ నుంచి నేను వచ్చే 13 వీక్ వరకు కూడా ప్రతి గేమ్ లో నేను పార్టిసిపేట్ చేశాను. కానీ వెటకారం వల్ల వచ్చానని చెప్తున్నారు, కానీ అది వెటకారం కాదు, అది నా మాట తీరు. అండ్ ఇంకోటి రేవంత్ తో గొడవ పడడం వల్ల వచ్చాను అని అన్నారు. మేబీ మీరు అందరూ 24/7 చూస్తే నేను మాట్లాడినవన్నీ నిజాలే, ఎందుకంటే తను మాట్లాడినవన్నీ పాజిటివ్ గా మాత్రమే చెప్తున్నారు. ఏ రోజు కూడా తన మీద ఇది నిది ఇది నిది మిస్టేక్ అని ఎవరు చెప్పలేదు. అండ్ ఉన్న హౌస్ మేట్స్ కూడా పక్కన మాట్లాడుకునే వాళ్ళు, కానీ ముందు మాట్లాడే వాళ్ళు కాదు. సో నేను గట్టిగా రేస్ చేసి మాట్లాడాను, సో అది తప్పైపోయింది. మేడం ఇనయ్య గారు మీరు ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు ఇనయ్య గారికి సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తా, ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పా, అది అది నన్ను ఏమంటారు ఫ్రెండ్ గా మోసం చేసినా గానీ నేను దానికి ఫ్రెండే, చాలా సార్లు కూడా నా ఫ్రెండ్వే అని చెప్పాను. ఖచ్చితంగా నేను ఇనయ్య సపోర్ట్ చేస్తాను. మేడం అసలు మీరు ఎలిమినేట్ ఊహించారా ఈ ఎలిమినేషన్ ద్వారా? నేను నా ఎలిమినేషన్ ఊహించలేదు, నిజంగా చెప్తున్నా. నేను చాలా అంటే ఇప్పటికీ నాకు హెడ్ఏక్ అలాగే ఉంది, ఎందుకంటే సడన్ నేను నా ఎలిమినేషన్ ఊహించలేదు. మేడం బిగ్ బాస్ మీకు ప్లస్ ఆ మైనస్? బిగ్ బాస్ నాకు ప్లస్. ఆదిరెడ్డి, ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఇప్పటి వరకు అక్కడ ఉన్నాడని అంటే నిజంగా చాలా గ్రేట్. అండ్ ఎప్పుడు కూడా అన్ఫేర్ గా ఆడినట్టు నాకైతే అనిపించలేదు, చాలా ఫేర్ గా ఆడుతూ ఉంటాడు గేమ్. విన్నర్ చాలా అంటే ఈసారి విన్నింగ్ లో వీళ్ళు విన్ అయితారని చెప్పడానికి లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి దాంట్లో ఒక మిస్టేక్ ఉంది. అంటే పర్ఫెక్ట్ గా ఉన్న పర్సన్ ఎవరు లేరు. ఒకరు నోరు జారుతున్నారు, ఒకరు వెనుక మాట్లాడుతున్నారు, ఒకరు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు.